విశాఖపట్నం జీవీఎంసీ 40వ వార్డు నందు ఏకేసి కాలనీ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం నందు విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఏటీఆర్ ట్రస్ట్ వారి సౌజన్యంతో గుండపు నాగేశ్వరరావు గారి సమక్షంలో ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించారు. ఈ శిబిరంలో కళ్ళను చూపించుకుంటకు అనేక మంది కంటి రోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ ట్రస్ట్ ద్వారా పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 4 క్యాంపులు నిర్వహించి ఓపీ 800 మందిని పరీక్షించి 120 మందికి ఆపరేషన్లు లెన్స్ వేసి 240 మందికి కంటి అద్దములు మిగతా వారికి మందులు ఇవ్వడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల సభ్యులు, రాష్ట్ర కార్పొరేషన్ సభ్యులు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ATR ట్రస్ట్ అడారి తులసిరావు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో కిమ్స్లో నేను చేస్తున్నాను. ఇక్కడ మనకి ప్రస్తుతం 40 వార్డులోని ఐ క్యాంప్ నిర్వహించబడుతుంది అడారి ఆనందరావు గారి ఆధ్వర్యంలో. ఆయన ఇప్పటి వరకు చాలా క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం అయితే 4 క్యాంపుల వరకు జరిగాయి. అందులో 800 వరకు పేషెంట్ చూసాము. 120 వరకు ఆపరేషన్ జరిగినాయి. వాళ్ళందరికీ ఆపరేషన్లో కెటాక్స్ సర్జరీ విత్ లెన్స్ వేయడం జరిగింది. అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. తర్వాత 240 మంది వరకు మేము కళ్ళజోడి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా సాటిస్ఫైడ్. ఇప్పుడు 40 వార్డులో మేము క్యాంప్ అడారి ఆనందరావు గారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. అందులో అవసరమైన వారికి కళ్ళజోడి ఇవ్వడం, కెటాక్ట్ ఉన్న వారు ఆపరేషన్కి కలిగిన పరీక్షలన్నీ ఉచితంగా ఆపరేషన్ కూడా సర్జరీ తర్వాత ఇచ్చే మెడిసిన్స్ కానీ దేనికి కోసం కూడా మనం ఒక పైసలు కూడా వాళ్ళ దగ్గర తీసుకోవడం జరిగింది. మొత్తంగా అడారి ఆనందరావు గారి ఒకటి చేస్తారు ఏటీఆర్ ట్రస్ట్ ద్వారా. ఏటీఆర్ ట్రస్ట్ ద్వారా ఈరోజు గౌరవ ఆధ్వర్యంలో అడారి తులసిరావు చార్టబుల్ ట్రస్ట్ ద్వారా మంత్రి వార్డు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ముందుగా ఆడారి ఆనందకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఆయన పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అయిన తర్వాత మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పెట్టి ఇప్పటి వరకు 100 మందిని పైగా ఓపిక చూడడం జరిగింది.